దాంట్లో భాగంగా పది సంవత్సరాలు ఉన్న రెండు చోట్ల నిలబడటం లేదు నా మీద కక్ష గట్టి ఉదాహరణకి లక్ష ఓట్లు ఉన్నాయనుకున్న ఒక చోట లక్ష ఎనిమిది వేలు ఓట్లు పోలేని నేను భీమవరంలో ఓడిపోవడానికి అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష కట్టారు నా మీద పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది పాదముద్రేస్తుంది మనం ప్రజలకు ఎంత అండగా నిలబడాలంత అండగా నిలబడతాం అధికారం లేకుండానే